నెల్లూరు స్టోన్ హౌస్ పేట సీఆర్పీ డొంకలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జన్మదిన వేడుకలను జాతీయ బీసీ సంక్షేమ సంఘం, నెల్లూరు జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు సమాధి శ్రీనివాస యాదవ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ భవన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం నిరుపేద మహిళలకు చీరలు, కల్లూరుపల్లి ఇందిరమ్మ కాలనీలోని అంగన్వాడీ కేంద్రానికి సాపలు అందజేశారు. సమాధి శ్రీనివాస యాదవ్ అతిథులు మీడియాతో మాట్లాడారు. దత్తాత్రేయ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, బీసీల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాష్ట బీజేపీ బీసీ నాయకులు మిడతల రమేష్, చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ, బీసీ సంఘ ఉపాధ్యక్షులు నీళ్ల మల్లికార్జున యాదవ్, బీసీ సంఘ కార్యదర్శి శివరామకృష్ణ, జిలాని భాష తదితరులు పాల్గొన్నారు. ఒక సాధారణ కుటుంబంలో నేను కార్యకర్తగా ఉన్నప్పుడు నన్ను బండారు దత్తాత్రేయ గారు వాళ్ళ ఇంటికి పోయి చూసినప్పుడు నన్ను వాళ్ళ ఇంటిలో ఒక బిడ్డలాగా చూశాడు. 1999 నుంచి ఈ రోజు వరకు ఆ కుటుంబంలో నేను ఒక సభ్యుడిగా వాళ్ళ ఇంటిలో ఒక వాళ్ళ కొడుకులాగానే నన్ను చూస్తుంటారు, కానీ ఇంకేరే విధంగా చూడరు. అందుకని ఈ శుభ సందర్భంగా ప్రతి ఏటా ఈ కార్యక్రమం పుట్టినరోజు పండుగలే కాదు, ఏ పని అడిగినా కూడా బీసీల కొరకు అడిగితే వాడు మన బీసీ అంటే ఆయన మనసు ఆ విధంగా గౌరవిస్తాడు అని. అదే కాదు, అనేక విషయాలు సమస్తగతంగా ఏమన్నా పని ఉన్నా ఇంకొక విధంలో ఉన్నా అన్నీ ఆయన దృష్టికి తీసుకుపోతే ఇలా గవర్నర్గా హోదాలో కాకుండా మనం ఇంట్లోకి తీసుకుపోయే అంత మానవవాది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదవాడు ఎవడన్నా పోయి అడిగితే వీడు మన బీసీ అంటే సరే వాడు పని చేద్దామరా బాబు అనే మెంటాలిటీ ఉండే మనుషులు అన్నమాట. అదే కాదు, ఈరోజు బీసీ సంఘాల్లో కూడా అనేక మంది బీసీలు అంటే ఆయనకి గౌరవం. అనేక మంది ఉమ్మడి స్టేట్లో ఉన్నప్పుడు అనేక మాకు చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పుడు కూడా పరిష్కరించేదానికి ట్రై చేసిన మహానీయుడు. అలాంటి నాయకుడి కోసం దేశవ్యాప్తంగా కార్యకర్తలు ఈ రోజుకి కూడా పుట్టినరోజులే కాదు ఆయన అంటే అభిమానంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా ఈనాడు ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు అనేక మందికి మెడికల్కి చూసుకుంటానంటే ఒక్కొక్కడికి 200,00,000 అనే సహాయ ఆర్థిక సహాయం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కద్దని కూడా సభ సందర్భంగా చెప్పచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే ఆయనకి ప్రాణం, బడుగు బలహీన వర్గాలు అంటే అంతకంటే ఇంకా ప్రాణంగా చూసుకునే మహానీయుడు ఎవరన్నా ఉన్నారంటే బండారు దత్తాత్రేయ అని ఈ శుభ సందర్భంగా చెప్పక తప్పదని కూడా సమయం. గతంలో బీజేపీ జాతీయ నేత బండారు దత్తాత్రేయ గారి 72వ జన్మదిన వేడుకల్ని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సమాధి శ్రీనివాస యాదవ్ గారు ఆయన జన్మదిన వేడుకలను ఏర్పాటు చేశారు. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అసలు దత్తాత్రేయ జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఆయన సామాజికవాది, సామాజిక న్యాయం కోసం తపించేవాళ్ళు. ఆయన వాజ్పేయి గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన దృష్టికి మేము భారతదేశంలో బీజేపీలో బీజేపీకి ఓబీసీ బీసీలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదు, ఓబీసీ మోర్చా ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన దృష్టికి తేవడం, ఆయన అనేక సందర్భాలు జాతీయ పార్టీ దృష్టిలో ఆ అంశాన్ని పెట్టడం, ఆయన కృషి వలనే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీలో బీసీ మోర్చా, ఇదాన్ని ఓబీసీ మోర్చా అంటున్నారు, బీసీ మోర్చా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన యొక్క కృషి వల్లనే ఒక బీసీని నరేంద్ర మోడీని ప్రధాని చేయాలనే ఒక సంకల్పం జాతీయ వేదిక మీద నిర్మాణం కావడం జరిగింది. మూడవ పర్యాయం కూడా భారతదేశంలో బీజేపీలో బీసీ నేత నరేంద్ర మోడీ గారు మూడవ పర్యాయం ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. ప్రత్యేకంగా బండారు దత్తాత్రేయ గారిని దగ్గర నుండి మనం పరిశీలిస్తే హైదరాబాద్ మహానగరంలో కార్యకర్తలు ఎవరు ఆయన నమ్ముకొని చెడిపోయిన వాళ్ళు లేరు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులున్నా ఆపదలున్నా తాను వెన్నంటే ఉండే వాళ్ళని ప్రోత్సహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నెల్లూరు నుంచి కూడా అనేక మంది కార్యకర్తలు ఆయన వల్ల లబ్ధి పొందడం జరిగింది. ప్రస్తుతం కూడా సమాధి శ్రీనివాస యాదవ్ దత్తాత్రేయ గారి ద్వారా అనేక ఫండ్స్ గవర్నర్ కోటాలో తేవడం, మన యొక్క నెల్లూరులో పనిచేయడం కూడా, కల్లూరుపల్లిలో పనిచేయడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆయన మానవతావాది, సంస్కరణవాది. ఆయన జన్మదిన వేడుకలు
మేమిరోజు నిర్వహించుకోవడంలో నేను గర్వపడుతూ ఉన్నాం. పెద్దలు, పూజ్యులు, దైవ సమానులైన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి జన్మదిన వేడుకల్లో మా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా ఈరోజు నేను పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా దత్తాత్రేయ గారు ప్రియ శిష్యుడైనటువంటి సమాద శ్రీనివాస యాదవ్ గారు ప్రతినిత్యం మా పెద్ద ఆయన ఆయన కలవరిస్తుంటాడు. ఆయన ఈరోజు కల్లూరుపల్లిలో ఒక అనాథ శరణాలయంలో చేపలు ఇతరులను ఇచ్చాడు. అలాగే ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ కానీ పేదలకి నిరుపేదలకి చీరల పంపిణీ చేశారు. అలాగే అతని జీవితకాలం దత్తాత్రేయ గారికి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా అధ్యక్షులు సమాధి సేనయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు బీసీ ఆఫీస్ దగ్గర ఆయన ఒక పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకకు సంబంధించి కొంతమంది పేదలకి నిరుపేదలకి ఇట్లా చీరలు పంపిణీ కూడా చేయడం జరిగింది. ఆ సీనయ్య గారు బండారు దత్తాత్రేయ గారికి ఈ విధంగా ఎన్నోసార్లు ఇట్లా పుట్టిన వేడుకలు జరుపుకుంటుంటారు. దత్తాత్రేయ గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన ఒక సామాన్య కార్యకర్త కాడి నుంచి ఆయన ఎంపీ అయ్యి తర్వాత కేంద్ర మినిస్టర్ అయ్యి మళ్ళీ హర్యానా గవర్నర్గా ఈరోజు ఎంతోమందికి ఆయన సేవలు చేయడం జరుగుతుంది. ఆయన మామూలుగా ఒక బీసీలు అంటే ఆయనకు అత్యంత అభిమానం. నాకు ఈ సమాధి సీనన్న ద్వారా ఎన్నోసార్లు ఆయన గురించి నాకు చెప్పడం జరిగింది. ఒక బీసీలు అంటే మనం ఏదో కొంత డెవలప్ అయిన బీసీలో కూడా కొంతమంది డెవలప్ అయిన కులాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు కాకుండా మనం దాదాపుగా 139 కులాలు బీసీ కులాలు మన ఆంధ్రాలో ఉన్నాయి. ఇట్లా అత్యంత వెనకబడిన కులాలను కూడా మనం కలుగుకపోయినప్పుడే మన బీసీలు ఒక ఐక్యత వస్తుందని చెప్పేసి ఈ విధంగా దత్తాత్రేయ గారు ఎన్నో పలు దపాలుగా నాకు ఆ విషయం చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయనలాగా ఈయన కూడా అందరినీ అత్యంత వెనకబడిన బీసీలను కూడా కలుపుకొని పోయి ఈ విధంగా ఒక బీసీల ఐక్యత కోసం ఈ సీనన్న సమాధి సీనన్న ఎన్నోసార్లు ఆయన చెప్పడం కానీ ఆ విధంగా ఆయన ఒక హృదయంలో ఉన్నది. ఆ బీసీలంతా ఒకటిగా ఉండాలి. మనం అన్ని రంగాల్లో కూడా మన అగ్రవర్ణాలతో సమానంగా మనం డెవలప్ కావాలని ఈయన ఆ దత్తాత్రేయ గారికి ఏ విధంగా ఉందో అదేవిధంగా ఆయనకు ఉంటుంది. ఆ విధంగా ఉంది కాబట్టి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే అందరు రావడం కానీ ఈ కార్యక్రమాన్ని కానీ జయప్రదం జరుగుతుంది. ఇలా ఇదే విధంగా ఆయనకి ఎప్పుడు ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరపాలని ఈ విధంగా మంచి ఆయన జీవితాంతరం ఇట్లా జరపాలని మేము కోరుకుంటున్నాం. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.